ఏపీలో వైసీపీకే ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని సర్వేలో స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది. వైఎస్ఆర్సీపీ 24 నుండి 25 స్థానాలు గెలుస్తుందని టైమ్స్ నౌ ఈటీజీ చేసిన సర్వే తెలిసింది. దాదాపుగా వైఎస్ఆర్సీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే వెల్లడించింది. జగన్ వైనాడ్ 175 సక్సెస్ అయినా 2019 ఎన్నికల్లో వైసీపీ ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో 22 గెలుచుకుంది. టీడీపీ మిగిలిన 3 స్థానాలు దక్కించుకుంది. 23 లోక్సభ స్థానాలు గెలిచిన వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఇప్పుడు తిరిగి దాదాపు అదే స్థాయిలో లోక్సభ సీట్లు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తెలిసింది. దీని ద్వారా తిరిగి అసెంబ్లీ స్థానాల్లో అదే సంఖ్య రిపీట్ అవుతుందని వైసీపీ నేతలు ఈ సర్వే ఆధారంగా లెక్కలు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎవరికి ఎవరితోనూ పొత్తులు లేకుండా విడివిడిగా పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో జగన్ లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు ఖాయం కనిపిస్తోంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ కలవకపోతే వామపక్షాలు ఈ రెండు పార్టీలతో కలిసి ఛాన్స్ కనిపిస్తోంది. తిరిగి జగన్కే అధికారం దక్కేనా? తాజా సర్వే ప్రకారం జగన్ ఇమేజ్ తగ్గది లేదనేది విధంగా ఫలితాలున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తిరిగి తనకు గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ప్రతి ఇంటికి మంచి చేస్తున్నామని చెబుతూ ఎమ్మెల్యేలను లబ్ధిదారుల వద్దకు పంపుతున్నారు. మంచి జరిగిందని నమ్మితేనే తనకు అండగా నిలవాలంటూ పిలుపునిస్తున్నారు. తిరిగి జగన్కే అధికారం దక్కేనా? తాజాగా సర్వే ప్రకారం జగన్ ఇమేజ్ తగ్గలేదనే విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తిరిగి తనకు గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నాయి. ప్రతి ఇంటికి వచ్చి మంచి చేస్తున్నామని చెబుతూ ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల వద్దకు పంపుతూ మంచి జరుగుతుందని నమ్మితేనే తనకు అండగా నిలవాలంటూ పిలుపునిస్తున్నారు.